పిడిఓ రమేష్ బాబు ఈఆర్ఓడి పోలీసుగా కేసులు నమోదవడంతో రెడ్ జోన్ ఉన్న కారణంగా భయాందోళనకు గురవుతున్నామని అక్కడ ప్రాంత ప్రజలు వివరించారు మొలకల్చేరు రెడ్ జోన్ ఉండడం వలన నిత్యావసర వస్తువులు నీటి సమస్య ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉందని నీళ్ల ట్యాంకర్లు అందుబాటులో లేవని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో కరోనా ఉండడంతో ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారని వాళ్ళు తెలిపారు మంచినీళ్ల సరఫరా ఆగిపోయిందని అక్కడ ఏమీ దొరకడం లేదని చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు తెలిపారు కరోనా ఉన్న ప్రాంతంలో ఉదయం నుండి బీచింగ్ తో పాటు స్ప్రే చేస్తున్నామని ఎంపీడీఓ రమేష్ బాబు వైద్య అధికారులు తెలిపారు మొలకల్చెరువు పేటీఎం రోడ్లో పాల వ్యాపారి కరోనా సోకడంతో అతన్ని అతని కుటుంబ సభ్యులను పరీక్ష నిమిత్తం తిరుపతి కోవిడ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ పరీక్షల అనంతరం అతడికి అమ్మ తమ్ముడికి మరియు మొలకల్చెరువు మండలం తబ్బలోపల్లి పరిధిలో వాడపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వీళ్ళని క్వారంటైన్కి తరలించడం జరిగింది మొలకల్చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు ఈఆర్ఓడి పోలీసుగా కేసులు నమోదవడంతో రెడ్ జోన్ ఉన్న కారణంగా భయాందోళనకు గురవుతున్నామని అక్కడ ప్రాంత ప్రజలు వివరించారు మొలకల్చెరువు రెడ్ జోన్ ఉండడం వలన నిత్యావసర వస్తువులు నీటి సమస్య ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉందని నీళ్ల ట్యాంకర్లు అందుబాటులో లేవని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో కరోనా ఉండడంతో ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారని వాళ్ళు తెలిపారు మంచినీళ్ల సరఫరా ఆగిపోయిందని అక్కడ ఏమీ దొరకడం లేదని చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు తెలిపారు కరోనా ఉన్న ప్రాంతంలో ఉదయం నుండి బీచింగ్ తో పాటు స్ప్రే చేస్తున్నామని ఎంపీడీఓ రమేష్ బాబు వైద్య అధికారులు తెలిపారు ఈ కొత్తకోటలో జరిగిన సంఘటన కరోనాతో పోరాడిన ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఆ చుట్టుపక్కల వారంతా అతని ఘన స్వాగతం పలికారు ఇదే విధంగా మనం కూడా సపోర్ట్ చేయాలని కరోనా బారిన పడిన వ్యక్తిని అంటరాని వాడిలా చూడడం చాలా తప్పు అని మొలకల్చెరువు వాసులు మరియు నా దేశ ప్రజలకు నేను కోరుకునేది ఒక్కటే మనమంతా కూడా మానవత్వం చాటే సమయం ఇదే అని ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని అండగా ఉండాలని వారి కుటుంబాలకు సహాయంగా ఉండాలని ఈ సమయంలో ఎలాంటిదైనా మానవజాతి మొత్తం ఒకరికి ఒకరు తోడుగా సహాయంగా అండగా
నిలవాల్సిన సమయం ఇదే అంటూ మన వివక్షత రోగం మీద కానీ చూపించాలని రోగి మీద కాదు అంటూ మనం అందరం జాగ్రత్తగా ఉందామంటూ సంతోషంగా జీవిందామని అన్నారు. నువ్వు నా మూర్తినా మూర్తినా రాండి హ్యాపీగా రాండి మూర్తినా హ్యాపీగా రాండి డోంట్ వరీ హార్ట్లీ వెల్కమ్ అన్న హార్ట్లీ వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ నా థ్యాంక్స్ చెప్పండి హార్ట్లీ వెల్కమ్ బాబు డోరే పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ఘోర ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొన్న కారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు గోలింట్ల పట్ల నందు రెండు రోజులుగా వర్షం పడడంతో రైతులు పొలాల బాట పెట్టి వేరుశనగ విత్తనాలు పంట పొలాల్లో సంతోషంగా విత్తుతున్నారు. రైతులు మాట్లాడుతూ కరువులో వర్షం పడడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బెంగళూరు హైదరాబాద్ సుదూర ప్రాంతాల్లో వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటామని అంటున్నారు. సకాలంలో వర్షాలు పడడంతో పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నారు. ఆపికైనా దక్షిణ అదే మాకప్ప మామా బాగా రేపు పేపర్ లో వస్తాం టీవీ ముందుకు వచ్చి
అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అన్నగారు పుట్టప్ప అన్నగారు H6 ఛానల్ నుంచి మాకు ఇప్పుడు రైతులందరికీ భరోసా ఇచ్చినారు. బాగా వచ్చి ఇక్కడ అంతా వీడియో తీస్తున్నారు. ముందుగా తెలుపుకుండేది ఏమంటే ఇక్కడ మంచి వర్షం పడింది బాగా రాత్రి. మాకు రైతులంతా మంచి ఆనందంగా ఇంతకుముందు నుంచి మా తాతల కాలం నుంచి ఇత్తనాలు ఎట్లా వేస్తున్నారు ఇప్పుడు కూడా అదే ఆనందంగా ఇత్తనాలు వేసుకుంటున్నాము. ఇట్లాంటి వర్షాలు మాకు పడుతా అంటే కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా ఎలాంటి కరోనాలో ఉన్నా కూడా మేము దాన్ని దాటేసుకొని మేము రైతు పని చేసుకుని బాగుంటాము. దీన్ని బట్టి మేము ఇంకేందా ఏం చెప్పాలా. మేము ఒకప్పుడు రైతులకు అంతా మేము రైతులే. బెంగళూరు పోయిన వచ్చినాము మేము. వచ్చేంత అయినా ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది. 3 నెలల నుంచి ఇప్పుడు రైతు పని రాత్రి వర్షం పడినది కాబట్టి ఇత్తనాలు చెని ఇత్తనాలు వేసుకుంటున్నాము. మీరు మామూలుగా ఏం పని చేస్తారు? మేము మామూలుగా అయితే రైతు పని చేస్తానండి. అప్పుడు వర్షాలు లేక మేము బెంగళూరు వలస పోయినాం. వర్షాలుగా పోయినా ఈ కరోనా స్టార్ట్ అయితేనే ఇక్కడ వచ్చేసినాం. మళ్ళా రిటర్న్ వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళా రాత్రి వర్షం పడి ఇత్తనాలు వేసుకుంటా రైతు పని చేసుకుంటా ఉన్నాము. మేము ఇది వాన వచ్చింది బాగా రైతు పని చేసుకుంటున్నాము. మాకు జీవితం అంతా ఇట్లే రైతు పని చెప్తే చాలు. మాకు ఏం పని వద్దు, రైతు పనులు చాలు. వాన పడతా ఉంటే వర్షాలు బాగుపడి మేము రైతు పని చేసుకుంటాం. కూలి లేక ఏం లేక తనకలాడుతున్నాము. ఈ వర్షాలు బట్టి రైతు పని చేసుకుంటాం మేము. ఇంకా మాకి తాగేకి నీరు లేకపోయి నడమంతా ఇలా ఇప్పుడు కింద వర్షం పడింది. ఇతనాలు వేసుకుంటున్నాము. అయ్యో మాకి మంచి పూర్తిగా ఉంది. ముందు పబ్బులో ఇతను పెట్టుతున్నాము. ఇప్పుడు ముందు ఇది కరాతల కాలం నుంచి ఇట్లా జరుగుతుంది. ఈ ముందు ముందుకు కూడా ఇట్లా జరిగితే మాకు మేలు, మాకు సంతోషం. ఇలా వర్షాలు నడితే ప్రభావపడతాం రైతులు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల గ్రామం చిరుమారుపల్లి. అకాల వర్షం పడింది. అకాల వర్షం మామూలు వర్షం పడింది. ఆరుద్ర కార్తలో ఇత్తనాలు ఇత్తుతా ఉన్నాము పంటకి ముందు పద్ధతిగా. రైతు సంక్షేమ పరమవాదిగా పాలన ఎదురుపాకలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి బోస్ రాష్ట్రంలో రైతుల సంక్షేమ పరమవాదిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, రైతు సంక్షేమ అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
రాయవరం మండలం ఎదురుపాక గ్రామంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బోస్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తేతల వనిజ నవీన్ చేతుల మీదుగా భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ రైతు బజార్ను మంత్రి ప్రారంభించారు. मदलपालक प्रारंभोत्सव जो मैं राष्ट्र उप मुख्यमंत्री अयम मुहूर्त
ఫలదాన గలబోత్ సంపూర్ణ ఫలవాప్తిరస్తు బృహస్పతి తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మారేడుపాక గ్రామంలో మండపేట మండలం మారేడుపాక గ్రామంలో 1,20,00,000 నిర్మించిన సిసి రోడ్లను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. అలాగే 49,00,000 నిర్మించే గ్రామ సచివాలయాలు శంకుస్థాపన చేశారు. మడపర్తి గోవిందరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు రెడ్డి, రాజాబాబు, కర్రిపాపారాయుడు, పోతంచిట్టి ప్రసాద్, కొడపల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సరిచే కబుర్గల అడే పెట్టి బాబు కొద్ది అనుకోండి మిత్రు మిత్ర రాజుగారు ఎలా చూస్తారు సహస్ర సహస్ర
ఎనమల్ రాంగ్ చూస్తున్నాడు ఎంత అందంగా వేస్తున్నారు బీర్ మనల్ పైన మన వాళ్ళు అప్పుడు భోజ్ గారి పేరు వేసేవారు కాదు ఇప్పుడు ఆయన పేరు వేస్తున్నారు అదే అడిగితే పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో బొర్రెపల్లం గ్రామంలో కోదండ రామాలయంగా గొలవై ఉన్నదని దేవస్థానానికి 44.52 సెంట్ల భూమి 5.5 కేజీల వెండి మరకత్వారణం ఏర్పడి ఇప్పటికీ ఉన్నాయని వీటితో పాటు ఆలయాన్ని ఆనుకుని 800 గజాల నివాస స్థలం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు ఆలయ అర్చకులుగా పనిచేసిన శ్రీనివాస్ సూర్యనారాయణాచార్యులు గత ఏడాదిగా జూలై 30వ తేదీన మనవడుకు పార్టిషన్ రిజిస్ట్రేషన్ చేస్తారని అభియోగం దీనిపై స్పందించిన ఆలయ ఈవో విశ్వనాథరాజు ఆలయానికి సందర్శించి శుక్రవారం ఆలయానికి వచ్చి ఈవో మాట్లాడుతూ బర్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కోదండరామ స్వామి దేవస్థానానికి గతంలో అర్చకులుగా పనిచేసిన అర్చకులు గత సంవత్సరం రిటైర్ అయి ఉన్నారు వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని అర్చకులుగా నియమించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో దేవస్థానాన్ని ఆనుకున్న భూమి అనా స్వాధీతం అని ఆయన తన రాసిన వారి కుటుంబ సభ్యులకి పార్టీషన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని గ్రామస్తులు మా దృష్టికి తీసుకొచ్చారు దానిపై ఆ విషయమే విచారించడానికి వాళ్ళ ఆలయానికి రావడం జరిగింది రికార్డులన్నీ కూడా వెరిఫై చేశాం ఓల్డ్ రికార్డు ప్రకారం అసలు భూమి ఎవరికి చెందుతుంది ఏంటనేది రెవెన్యూ రికార్డ్స్ లో కూడా వారి సర్వే నెంబర్లు పాత సర్వే నెంబర్లు కొత్త సర్వే నెంబర్లు వేరు చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది వారి దగ్గర నుంచి నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం దేవస్థానం భూమి ఒక సెంటు కూడా దేవస్థానం నుంచి వదులుకునే ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా మీ ద్వారా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదని తెలియజేస్తాం యువత మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని అనపతి సిఐఎన్వి భాస్కర్ రావు హితవు పలికారు మండల కేంద్రమైన బికోల్లో ఎస్ఐ పీవాస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ అవగాహన లారీలో సిఐ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు భవిష్యత్తు పాటు చేసుకుంటున్నందున ప్రతి ప్రజలందరూ కూడా ఈ మత్తు మందుల పట్ల చాలా శ్రద్ధ వహించి వారి పిల్లలు మత్తు మందులు వాడి వారి భవిష్యత్తును కాపాడుకుంటుందని కోరుతున్నాం ఎందుకంటే సమాజంలో ఈ మత్తు మందుకు ముఖ్యంగా యువత అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు మీ పిల్లల యొక్క వ్యవహారంపై దృష్టి పెట్టి ఏమైనా ఇబ్బంది కలిగిన ఎడ్ల మీ పిల్లల్ని డ్రగ్ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి లేదా పోలీసులు రిపోర్ట్ చేసిన ఎడ్ల వారిని పట్టుకుంటా వారిని కఠినంగా శిక్షించడం కూడా అవకాశం ఉంటుంది ఈ మత్తు మందులు నివారించడానికి చాలా కఠినమైన చట్టం అమల్లో ఉంది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అని కాబట్టి ప్రజలందరూ కూడా శ్రద్ధ వహించి ఈ మత్తు మందుల నివారణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెంచుకుంటారని కోరుకుంటూ ఈ రోజున బిక్వాల్ మన పోలీసు పరిధిలో మండల కేంద్రంలో నేను మా ఎస్ఐ గారు మండల మహిళా కార్యదర్శులు అందరూ కూడా కరోనా కాబట్టి పిల్లలు ఎవరు లేనందువల్ల ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని మత్తు మందులు బాధపడకుండా ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మత్తు మందులను వాడి డ్రగ్స్ వ్యసనాలతో యువత తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారంటూ రాయవరం ఎస్ఐఎల్ శ్రీను నాయక్ అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ద
ఇస్తామనుకుంటున్నారండి మామూలుగా వినడలే చేస్తారా ఇంకేం చేయరు కదా మామూలుగా అంతే అలా అయితే లాంగ్ అనుకుంటున్నారండి మామూలుగా వినడలే చేస్తారా ఇంకేం చేయరు కదా మామూలుగా అంతే అలా ఉన్నాయి అయితే లాంగ్